హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఈ ఈరోజు వీడియో వెయిట్ లాస్ వీడియో డే టెన్త్ వీడియో మీకు ఈ టెన్త్ వీడియోలో నేను ఎంత వెయిట్ లాస్ అయ్యానో చెప్తా అన్నాను కదండి ఆ టైం వచ్చేసింది మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి నేను చేసే వీడియోస్ ఎంతో కొంత మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎవరికైనా ఉపయోగపడితే ప్లీజ్ షేర్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది టెన్త్ వీడియోలో నేను ఏం తీసుకున్నాను ఫుడ్ అనేది మీకు షేర్ చేస్తాం ఎర్లీ మార్నింగ్ ఎప్పటిలాగే డ్రై ఫ్రూట్స్ అనమాట ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పెట్టుకున్నవి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను తర్వాత టెన్ థర్టీ ఆ టైంకి కొన్ని గ్రేప్స్ తీసుకున్నా మధ్యాహ్నం లంచ్లోకైతే నాకు కర్రీ రైస్ అట్లా కాకుండా ఏమైనా మంచిగా పొంగల్ తినాలనిపించింది వేడివేడిగా చాలా బాగుంటుంది నేను బాస్మతి రైస్తో పొంగల్ చేసుకున్నాను ఈ పొంగల్లోకి నేను కొన్ని ఆకుకూరలు కూడా వేసుకుంటాను అది మా ఇంట్లోవే ఇంతకుముందు చూపించాను కదా ఆవాలు వేసాను కదా అవి చక్కగా ఇలా మొలకలు వచ్చేసాయి ఇవి కొన్ని పాలకూర కొంచెం తోటకూర ఇలాంటివన్నీ మా ఇంట్లోవే నేను తీసుకుంటున్నాను బాస్మతి రైస్ ఎందుకు తీసుకున్నానంటే చాలామంది అనుకుంటారు బాస్మతి రైస్ అంత హెల్దీ కాదు తినొద్దు అని అనుకుంటారు నిజంగా బాస్మతి రైస్ చాలా హెల్దీ అండి అంటే మనం తినే క్వాంటిటీలో కూడా ఉంటుంది వండుకునే పద్ధతిలో కూడా ఉంటుంది బాస్మతి రైస్ తినడం వల్ల డైజెస్టివ్ ట్రాక్ చాలా క్లీన్ అయిపోతుంది ఆ వేస్టేజ్ అంతా పోతుందనమాట బ్లడ్లో కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుందండి ఈ బాస్మ బాస్మతి రైస్ తినడం వల్ల హార్ట్ డిసీజెస్ కూడా రాకుండా ఉంటాయి మెటబాలిజన్ని క్రమంగా ఉంచేట్టు ఉంచుతుంది అనమాట చాలా మంచి పోషకాలు మంచి మంచి విటమిన్స్ విటమిన్స్ అయితే బీసిక్స్ నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి పొటాషియం ఇంకా మినరల్స్ మనకి ఇంత హెల్దీ ఫుడ్ అనమాట వెయిట్ లాస్కి కూడా బాస్మతి రైసు చాలా చాలా హెల్దీ కానీ హెల్దీ కదా వెయిట్ లాస్కి అని చెప్పి మనం మించి తినకూడదు మనం ఏదైతే కొలత పెట్టుకుంటామో దానికి మించి తినకూడదు ఏదైనా అంతే ఎప్పుడు కూడా మనం వెయిట్ లాస్లో వెయిట్ లాస్ చేయాలి అనుకున్నప్పుడు మనం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తినేయకూడదండి కొంచెం మనకి ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకే మనం ఫుడ్ తీసుకోగలిగితే మనం అలా అలవాటు చేసుకోవాలన్నమాట అలాగా కనుక మనం తింటుంటే మనకి కొంచెం ఫుడ్ మీద ఇంట్రెస్ట్ అనేది కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా ఆకలి ఇంట్రెస్ట్ అని కూడా కాదు ఎక్కువ ఆకలి అనేది తగ్గిస్తుంది అనమాట తగ్గుతుంది కొంచెం కొంచెంగా తగ్గుతూ మనకి దృష్టి మళ్ళుతుంది అనమాట ఇంకా అస్తమాను చూడండి ఇంట్లో ఉంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది బయటికి వెళ్తే మనకి ఆ టైం ఉండదు కాబట్టి తినలేం అలా అనేసి మనకి అంతమాను బయటికి వెళ్ళలేము కదా కానీ మన మైండ్లో మనం ఒకటి ఫిక్స్ అవ్వాలి మనకి ఇది కరెక్ట్ కాదు ఇది తినాలి ఇది తినకూడదు అని మన మైండ్లో మనం ఫిక్స్ అయితే మనం ఏదైనా చేయగలుగుతామండి నేను ఒక కప్పు జస్ట్ బాస్మతి రైస్ నార్మల్గా మనం ఎంత తినగలుగుతామంటే ఊరికే రైస్ వండుకుంటే నేను ఏదైతే కప్పు చూపిస్తానో నెక్స్ట్ ఆ కప్తో రెండు కప్పులు మనం రైస్ వండుకుంటే ఒక్కడం ఒకటేసారిగా తినేస్తామన్నమాట బాస్మతి రైస్ ఇదేదైతే నేను చూపిస్తున్నానో ఇలాగా వెయిట్ లాస్ కోసం కాబట్టి కొన్ని వెజిటేబుల్స్ని మనం ఇందులో వేసుకుని కొన్ని ఆకుకూరలు వేసుకొని మంచి ప్రోటీన్ ఉండేటి మంచి పప్పులు వేసుకుని మనం ఒక పొంగల్లాగా మనం ఇది చేసుకుని తింటే మనకి అన్ని పోషక విలువలు మనకి వెళ్తాయి మనం క్వాంటిటీ కూడా రైస్ క్వాంటిటీ చాలా తక్కువ తీసుకుంటాం నేను ఏదైతే ఇప్పుడు మీకు నెక్స్ట్ పొంగల్ చూపిస్తానో నేను ఇద్దరికి చేశాను అసలు అంటే మనం తినాలి ఇంత తినాలి ఇంత తినకూడదు అనేది కూడా మనమే ఫిక్స్ అవ్వాలండి అలా అయితేనే మనం వెయిట్ లాస్ అవ్వగలుగుతాం ఈరోజు నేను ఈ పొంగల్లోకి వెజిటేబుల్స్ అంటే ఆనపకాయ వేసుకుంటున్నాను ఆనపకాయ చాలా చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వడానికి ముఖ్యంగా చాలామంది తినరు బట్ తినండి చాలా చాలా ముందు వీడియోలో కూడా నేను చెప్పే ఉంటాను కరివేపాకు కూడా తినరు చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో ఒకటికి రెండింతలు ఎక్స్ట్రా వేసుకోండి కరివేపాకు రోజు వేసేసేయండి ఇక్కడ పాడేస్తారు చెప్పండి మీరు అట్లా వేస్తూ ఉంటే వాళ్ళు తీసి పక్కన పెట్టరు వాళ్ళే తినేస్తారు డైలీ ఇంక ఇంతే వీళ్ళ మారరులు ఎలా వేస్తూనే ఉంటారని చెప్పి ఇంకెందుకు లేని తినేస్తారు వాళ్ళే చూడండి ఇది పొంగలికి వచ్చేసరికి నేను బాస్మతి రైస్ ఒకే ఒక కప్ తీసుకున్నాను మీకు ఇందాక చెప్పాను కదా ఇలాంటి కప్తో రెండు కప్పులు ఒక్కడమే తినేస్తాం మనం బిర్యానీ కానీ ఏదైనా ఫ్రైడ్ రైస్ కానీ తిన్నప్పుడు ఈ పొంగల్ చూడండి ఎట్లాగా క్వాంటిటీ ఎంత ఎక్కువ అవుతుందో నేను ఏదైతే బాస్మతి రైస్ కప్పు తీసుకున్నానో మీరు పెసరపప్పు కందిపప్పు ఈక్వల్ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు నేను కొంచెం కొంచెం తగ్గించి తీసుకున్నానండి ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ అయిపోతుంది మేము ఇద్దరమే ఉన్నాము సో మా ఇద్దరికి ఇంత క్వాంటిటీలు ఎక్కువైపోతుందని చెప్పి నేను కొంచెం తగ్గించి తీసుకున్నాను ఇది నీట్గా వాష్ చేసేసుకుని తెచ్చుకున్నాను ఒక్క ఉల్లిపాయ మూడు పచ్చిమిరపకాయలు చిన్న క్యారెట్ క్యారెట్ ఇంకా ఎక్కువ కూడా మీరు వేసుకోవచ్చు ఇందులో బీన్స్ కూడా వేసుకోవచ్చు గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు కావాలంటే వెజిటేబుల్స్ మన ఇష్టం అనమాట నేనైతే ఆనకే ముక్కలు వేసుకున్నాను ఒక కప్పు పావు కిలో వరకు ఆకుకూరలు ఇందాక చూపించాను కదా పాలకూర తోటకూర ఆకుకూర ఈ మూడు ఆకుకూరలు వేసుకున్నాను ఆనపకాయ వేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ రుచికి సరిపడా ఉప్పు కాస్త పసుపు ఉప్పు అంటే మనం వెయిట్ లాస్ వాళ్ళు ఉప్పు మనకి ఎంతైతే మనం సరిపడగా తింటామో డైలీ అలా తినకూడదు కొంచెం తక్కువగానే తీసుకోవాలి ఉప్పు అనేది ఎక్కువ తీసుకోకూడదు చూడండి ఒక్క గ్లాస్ వాటర్ వేసుకోండి ఎందుకంటే ఆనపకాయలోంచి మనకి ఆ వాటర్ అనేది వస్తుంది కాబట్టి నేను ఒక్క గ్లాస్ మాత్రమే అది కుక్ అయ్యేదానికి వేసుకొని చక్కగా త్రీ విజిల్స్ పెట్టేసుకున్నాం త్రీ విజిల్స్ వచ్చిందంటే మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు స్టవ్ ఆఫ్ చేసి ఓపెన్ చేసి చూస్తే మనకి చక్కగా మనకి ఉడికిపోతుంది మీకు ఇక్కడ మనకి వాటర్ అవసరం పడతాయి ఇంకా నెక్స్ట్ కూడా మనం వాటర్ వేసుకోవాల్సి ఉంటుంది అలా అనేసి మనం ముందుగా వేసేసుకోవద్దు ముందే ఎక్కువ వాటర్ వేయొద్దు విజిల్స్లోంచి ఎక్కువ వాటర్ బయటికి స్ప్రెడ్ అయిపోతాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే ఉడుకుతుందో అదంతా మొత్తం అంతా కూడా పాయసంలాగా అలాగ మొత్తం స్మాష్ అయిపోతుంది అనమాట కొంతమందికి ముక్కు ముక్కలాగా కనిపిస్తే ఇష్టం కొంతమందికి మొత్తం ఇలా మెత్తగా ఉడికిపోతే ఇష్టం మీకు ఎలా కావాలనే దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి ఏదైనా ఫస్ట్ అంత వాటర్ ఎక్కువ వేయకుండా ఉంటే బెటర్ అండి చూడండి ఒక్కసారి మీరు గరిటితో కలిపేసి గ గరిట్ని ఇలా ఉల్టా తిప్పి కలిపేస్తే మీరు పప్పుకుత్తితో ఏం మెదపాల్సిన అవసరం లేదు గరిటితో కలిపేస్తేనే మనకి కరిగిపోతుంది ఐ మీన్ కలిసిపోతుంది ఇందులోకి నేను కొంచెంగా మిరియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం అంటే కొంచెం సాంబార్ పొడి సాంబార్ పొడి ఈ పొంగలికి చాలా మంచి రుచిని తీసుకొస్తుంది నేను కారానికి బదులు మిరియాల పొడి వేసుకున్నాను పొడి చాలా చాలా మంచిది వాడుకుంటే మీరు ధనియ కూడా పొడి ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు దీనికి పోపు అంటే ఉడికిపోయిందండి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ కాస్త అలా ఉడికిందంటే సరిపోతుంది ఇక్కడ పోపు అంటే కాస్త నెయ్యి కంపల్సరీ నెయ్యి వేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది వేసుకున్న తర్వాత కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర కొన్ని జీడిపప్పు జీడిపప్పు మనిష్టం వేసుకోవచ్చు ఆల్రెడీ నేను పొద్దున్న డ్రై ఫ్రూట్స్ తినేసాను నేను వెయిట్ లాస్ చేస్తున్నాను కాబట్టి అన్నీ ఎక్కువ డ్రై ఫ్రూట్స్ కూడా తినకూడదు సో అందుకు నేను ఏదో కొద్దిగా వేసుకున్నామంతే కొంచెం కరివేపాకు కాస్త ఎండుమిర్చి వేసేసుకుని మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకోండి ఇక్కడ నా దగ్గర నేను మిస్ చేసింది ఏంటంటే ఇంగువ నా దగ్గర రెండుకుంది సో అందుకని ఇక్కడ వేయట్లేదు కానీ ఇంగువ వేసుకుంటే మాత్రం చాలా చాలా మంచి స్మెల్ చాలా బాగుంటుంది డై డైజెస్ట్ అవ్వడానికి మాత్రం సూపర్ అనమాట ఇంగువ కంపల్సరీ వేసుకోండి చూడండి మొత్తం అంతా కలిపేసి నేను చక్కగా మా పాప మా ఇద్దరికి చేసుకున్నాం ఇది మీరు అదే బిర్యానీకి ఈ ఒక్క కప్పు రైస్ సరిపోతుందా సరిపోదు ఎక్కువ తీసుకుంటాం అది బాస్మతి రైస్ తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారు కానీ క్వాంటిటీ మాత్రం పెంచకూడదు మీరు తక్కువ మోతాదులో తీసుకుని తింటే దాని బెనిఫిట్స్ అన్నీ మనకు అందుతాయి అన్నమాట ఓకేనా నేను ఏదైతే ఈరోజు ఇలా ప్లాన్ చేసుకున్నానో టెన్త్ ఇలా తిందామని చెప్పి డే టెన్త్లో నేను ఇలా సింపుల్గా తిందామని చెప్పి ఒక గ్లాస్ బటర్ మిల్క్ కొన్ని ఒడియాలు పెట్టుకున్నాను ఒక గుమ్మడు కూడా పెట్టుకున్నాను ఇది ఏంటంటే ఈ పొంగల్ తినేటప్పుడు మనకి సైడ్ డిష్గా ఏమైనా ఇలాగా ఉంటే బాగుంటుంది చిప్స్ కానీ ఇలాగా మంచిగా టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు పొంగల్ తిన్నా మీరు వేడివేడిగా తినడానికి ట్రై చేయండి ఆ రుచి చాలా చాలా బాగుంటుంది వెయిట్ లాస్ విషయానికి వస్తే నేను పది రోజులకి మూడు కేజీల వెయిట్ లాస్ అయ్యానండి త్రీ కేజీస్ ఎలాంటి ఎక్సర్సైజెస్ ఏం చేయలేదు ఓన్లీ ఫుడ్ మీద బేస్ అయ్యి మాత్రమే నేను ఇంత వెయిట్ లాస్ అయ్యాను నా వరకు నాకు చాలా హ్యాపీ అనిపించింది డాక్టర్ గారు కూడా వెరీ గుడ్ బాగుంది అని చెప్పారు నేను ట్వంటీ డేస్కి ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను నెక్స్ట్ అంటే ఇది నేను ఆల్రెడీ మీకు చాలా వీడియోస్ చేస్తున్నాను కానీ మీకు నేను ఇంతకుముందు కూడా చెప్పాను అవుతూ ఉంది నాకు రోజులు నేను స్టార్ట్ చేసి నేను సగం రోజులు అయిన తర్వాత స్టార్ట్ చేశాను అనమాట నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు వీడియోస్ వీడియోస్ అనేవి పెట్టడం స్టార్ట్ చేశాను నేను ట్వంటీ డేస్కి ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యానండి టెన్ డేస్కి త్రీ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను నా వరకు నాకు హ్యాపీ ఓకే బాగుంది కానీ ఇంకొంచెం అవి ఉంటే బాగుంటుంది అనిపించింది ఇంకా నేను డైట్లోనే ఉన్నాను ఇలాగ ఒక టూ మంత్స్ నేను ఉంటానో ఎంత వెయిట్ లాస్ అవుతానో కూడా మీకు నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను ఎవరికైనా ఉపయోగపడితే ట్రై చేయండి చాలా హెల్దీ మంచి హెల్దీ ఫుడ్ తింటూ ఇంకా నేను ఎలాంటి ఎక్సర్సైజెస్ ఏమి చేయలేదు ఇప్పుడు స్టార్ట్ చేశాను నెక్స్ట్ నాకు కొన్ని చెప్పారు నేను అవి చేసుకుంటూ ఇప్పుడు ఎంత తగ్గుతాననేది కూడా అది కూడా మీకు షేర్ చేస్తాను మీ మీలో ఎవరికైనా నేను ఏదైతే వీడియోస్ చేశానో ఎవరైనా ఫాలో అవ్వాలనుకునే వాళ్ళకి ఒక క్లారిటీ ఉండాలి కాబట్టి ఫస్ట్ నుంచి నేను డే వన్ నుంచి కూడా నేను మీకు పెడుతూ ఉన్నాను చూడండి బాగుంటుంది ఒకవేళ మీరు బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ తినలేము అనుకున్న వాళ్ళు లైట్గా ఏమైనా మీరు తినొచ్చు టిఫిన్ అలాంటిది పోహ మరమరాలతో చేసినవి అలాంటివి ఏమన్నా తినొచ్చు అనమాట అలా కూడా చేసుకుంటూ కూడా మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు కానీ వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా పెద్ద విషయం అండి అందరూ అనుకుంటారో అవ్వలేరు ఏదో ఒకలా ఏదో ఒక విషయంలో వెళ్ళిపోతూ ఉంటుంది మర్చిపోతాం అది పక్కన పెట్టేస్తాం కానీ మనం ఒకటి మన అనుకుంటే మాత్రం అది సక్సెస్ అవ్వాలన్నమాట అవ్వేంత వరకు మనం అలాగ దాన్ని వదలకుండా చేస్తే రిజల్ట్ కంపల్సరీ వస్తుంది నా వరకు నాకు హ్యాపీ బాగుంది టెన్ డేస్కి త్రీ కేజీస్ తగ్గాను ట్వంటీ డేస్కి ఫైవ్ కేజెస్ తగ్గాను సిక్స్ కేజీస్ తగ్గుతానేమో అని ఎక్స్పెక్ట్ చేసా బట్టు అవ్వలేదు ఫైవే తగ్గాను చూద్దాం నెక్స్ట్ ఇంకెలాగా తగ్గుతాను ఈ వీడియోస్ మీ అందరికీ ఉపయోగపడుతున్నాయి అనుకుంటున్నాను నచ్చితే నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నా ఛానల్ని ముందుగా మీరు సబ్స్క్రైబ్ అయిపోండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్